అందరికీ నమస్కారం. నేను మీ సౌందర్య మాట్లాడుతున్నాను. కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ బాబుకి తల్లిగా, వంటలక్కి అత్తగా తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న సౌందర్య అలియాస్ అర్చన అనంత్ ప్రస్తుతం ఆమె సినిమాల్లో చాలా బిజీగా ఉంది. హీరో ట్యాంక్స్ బ్రదర్ సినిమాలో నటించిన అర్చన అనంత్ మాటరాని మౌనమిది సినిమాలో హీరోకి తల్లిగా నటించింది. అయితే మళ్ళీ పెళ్లి సినిమా సంగతి ఏమో గానీ నరేష్ పవిత్ర లోకేష్ జీవితాన్ని బజారునే పెట్టేసుకున్నారని చెప్పాలి. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ హోటల్ రూమ్లో అడ్డంగా దొరికిపోయారో అప్పటి నుంచి జనాలు నరేష్ పవిత్ర లోకేష్ని అసహించుకుంటున్నారు. అయితే ఆ అసహ్యాన్ని సైతం క్యాచ్ చేసుకుంటూ తమ ఇద్దరూ రహస్య భాగోతాన్ని సినిమా తీసే సాహసం చేసి మళ్ళీ పెళ్లి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా ప్రమోషనల్స్లో వీళ్ళిద్దరూ చేసే అరాచకాలు అన్నీ ఇన్ని కావు. వాళ్ళు ఏదో వరల్డ్ ఫేమస్ లవర్స్లా అన్నట్టుగానే ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడాలు, ముద్దులు పెట్టుకోవడాలు, రొమాన్స్ చేసుకోవడాలు చూస్తుంటే వామో వీళ్ళు సిగ్గు మొత్తం వదిలేసినట్టు ఉన్నారే అదే అనే సందేహాలు కూడా కలిగాయి. సందేహాలు ఏంటో అదే నిజం అనేటట్లుగా మళ్ళీ పెళ్లి సినిమా ప్రమోషనల్లో నిర్వహించారు నరేష్ పవిత్ర లోకేష్. వీళ్ళు విన్యాసాలు చూసి నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటున్నారు, తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటున్నారు, ఎంజాయ్ చేసేవాళ్ళైతే ఎంజాయ్ బాగానే చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా మే 26 థియేటర్లోకి వచ్చింది. ఇలా ఉంటే మళ్ళీ పెళ్లి జంట గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కార్తీక దీపం సౌందర్య. కార్తీక దీపం సీరియల్లో తెలుగు ప్రేక్షకులకు చెరగని ముద్ర వేసుకున్న సౌందర్య అలియాస్ అర్చన తెలుగులో హాట్ టాపిక్గా ఉన్న నరేష్ పవిత్ర లోకేష్ రిలేషన్ గురించి సమర్థిస్తూ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. పవిత్ర లోకేష్ ఒకరినొకరు ఇష్టపడ్డారు, ఎవరి ఇష్టం వాళ్ళది, పర్సన్ టు పర్సన్ కనెక్షన్ అనేది వేరే, నేను చేసుకునే కనెక్షన్ వేరే విధంగా ఉంటుంది. ఒక పర్సన్ మీద ఒకరికి ఇంట్రెస్ట్ కలగడం అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం, ఆ విషయంలో మన అమ్మ నాన్నలు కూడా సంబంధం ఉండదు. వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి ఎవరు ఆపలేరు. చూసేవాళ్ళు కరెక్ట్గా అనిపించకపోవచ్చు కానీ అది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్, వాళ్ళపై కామెంట్ చేసే హక్కు ఎదుటి వాళ్ళకి ఉండదు. కూడా చాలామంది ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు, ప్రపోజ్ కూడా చేశారు, కానీ నాకు అలాంటి కనెక్షన్ కుదరలేదు. నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళని నేను డీల్ చేసిన విధానం వేరే, అది పైకి చెప్పలేను. నేనింటే ఇబ్బంది పడలేదు, నన్ను ఇబ్బంది పెడితే వదిలిపెట్టను. నాకు ఇండస్ట్రీలో నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు, నా వరకు ఎవరూ రారు. వచ్చేలా ఉంటే నా ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది, అందుకే రారు. వాళ్ళని స్టోరింగ్ నుంచి ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఊరికి ఎవరు వచ్చి మీరంటే ఇష్టం, మీరంటే క్రష్ అంటే అది వాళ్ళ ఫీలింగ్ మాత్రమే. వాళ్ళు వాళ్ళ ఫీలింగ్ చెప్పుకున్నది నేను ఓపెన్గా తీసుకొని ఆలోచిస్తా, ఆ ఫీలింగ్ నాతో కూడా ఉంటే బాండింగ్ ముందుకు వెళ్తా అంటూ చెప్పుకొచ్చింది మన కార్తీక దీపం అత్త సౌందర్య. నరేష్ పవిత్ర లోకేష్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండింగ్ అవుతున్న పేర్లనే చెప్పాలి. వీరిద్దరు వ్యక్తిగత రిలేషన్లో ఉండటమే కాకుండా ఇద్దరు కలిసి జంటగా మళ్ళీ పెళ్ళి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా నేడు ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులు బాగా ఆకట్టుకుందనే చెప్పాలి. ఇలా మళ్ళీ పెళ్లి సినిమా ద్వారా సోషల్ మీడియాలో ట్రెండ్గా అవుతున్న ఈ జంట గురించి ఎంతోమంది ఎన్నో రకాల విమర్శలు కూడా చేస్తున్నారు. లేత వయసులోనే గాఢ ప్రేమలో మునిగి తేలుతున్నారని నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు చట్టా పట్టాలు వేసుకుంటూ ఇంటర్వ్యూలో హాజరవడం, స్టేజ్ పైకి భారీ స్థాయిలో రొమాన్స్ చేస్తూ ఆటపాటలతో సందడి చేస్తున్నారు. అయితే ఇలా వీరి వ్యవహారం శైలి చూసి వారందరూ వీరిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే తాజాగా నరేష్ పవిత్ర లోకేష్ జంట గురించి కార్తీక దీపం సీరియల్ నటి సౌందర్య సంచలన వ్యాఖ్యలే చేశారు. కార్తీక దీపం సీరియల్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి నటి అర్చన సౌందర్య పాత్రలు ఎంతో అద్భుతంగా నటించారు. తాజాగా ఈమె నరేష్ పవిత్ర లోకేష్ గురించి చెప్పినట్టు కామెంట్స్ వైరల్గా మారాయి. పవిత్ర లోకేష్ నరేష్ ఇద్దరు కూడా రిలేషన్లో ఉండడం పట్ల చాలామంది వీరి రిలేషన్ను తప్పు పడుతున్నారు. అయితే వీరి రిలేషన్ గురించి మాట్లాడుతూ నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు కూడా ఒకరిపై ఒకరి ఇష్టంతోనే వారి రిలేషన్లో ఉన్నారని, వీరి రిలేషన్ను ప్రశ్నించే హక్కు ఎవరికి